ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. తిరుప్పావై పాసురంతో శ్రీవారికి మేలుకొలుపు. నైమిషారణ్యంలో వైభవంగా భాగవత సప్తాహం. భజనలు సంకీర్తనలతో పునీతులైన భక్తజనం. సాధారణ భక్తులకు టీటీడీ వరం. సులభతరంగా శ్రీవారి దర్శనం. దిగ్విజయంగా కొనసాగుతున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై సర్వాభరణ భూషితంగా కొలువుదేశారు. పక్కనే భగవద్ రామానుజాచార్యులు విశ్వక్సేనుల వారిని ఆశీనుడం చేశారు. అనంతరం పెద్ద జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం సమకూరింది. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మునగల సాయి భరద్వాజ రెడ్డి తిరుమలలోని టీఎస్ఆర్ అతిథి గృహంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్కు 10 లక్షల రూపాయలను డీడీ రూపంలో అందజేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని పరమపావన పుణ్యప్రదేశం నైమిషారణ్యంలో భాగవత సప్తాహం అత్యంత వైభవపేతంగా జరిగింది. లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలోని నైమిషారణ్యం వేలాది మంది సాధు సన్యాసులు తపమాచరించే పుణ్యప్రదేశం. ఈ పావన స్థలిలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినట్టు ప్రతీతి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నైమిషారణ్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భాగవత సప్తాహాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఈ ప్రాంతం భక్తి పారవశ్యాన్ని సంతరించుకుంది. భజనలు, సంకీర్తనలు, కోలాట ప్రదర్శనలతో ఆధ్యాత్మిక కోలాహలాన్ని ఆవిష్కరించింది. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, టీటీడీ ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు సుధామూర్తి ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. శ్రీమతి సుధామూర్తి మహిళలతో కలిసి కోలాటమాడి నామస్మరణలతో భజనలు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. తిరుపతిలోని శ్వేతభవనంలో శుక్రవారం టీటీడీ పోర్టు కార్మికులకు ఆహార భద్రతపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నిపుణులు పోర్టు కార్మికులకు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది సీనియర్ పోర్టు కార్మికులు పాల్గొన్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తూ ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఇతర ధార్మిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొనియాడారు. అనంతరం ప్రసాదాలు శుచిగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తయారీల మెలకువలను తెలిపారు. తిరుపతిలోని టీటీడీ స్విమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం పింక్ బస్సును ప్రారంభించారు. రాయలసీమ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా క్యాన్సర్ నిర్ధారణ, నివారణపై అవగాహన కల్పించేందుకు పింక్ బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సును స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఈ పింక్ బస్సు పర్యటిస్తుందని టిఎస్ రవికుమార్ తెలిపారు. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహద్భాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. అలా వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ దర్శన విధానాల ద్వారా టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, అలాగే త్వరితగతిన శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం, సామాన్య భక్తులకు సర్వదర్శనం లాంటి దర్శన విధానాల్ని
టీటీడీ అమలు చేస్తోంది. అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలోనే సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఈ ఏడాది మే నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో సర్వదర్శనం భక్తులకు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం, కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండ్, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజ సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వల్ల భక్తులు తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటున్నారు. సమయం ఆదా అవుతుండడంతో ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భక్తులు తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట, నాగులాపురం, నారాయణమనం తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తన్మయులవుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం అధ్యయనోత్సవాల శుభతో కాంతులేనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా గోదాదేవి పల్లకి ఉత్సవం నిర్వహించారు. అలాగే జంట నగరాల్లోని వివిధ ఆలయాల్లో మార్గశిర మాసం సందర్భంగా నిర్వహించిన విశేష పూజలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి పల్లకీ ఉత్సవం జరిగింది. ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించారు. శ్రీదేవి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరుని సర్వశోభితంగా అలంకరించి హారతులిచ్చారు. ఆపై వేద ప్రబంధం, శాత్తుమొరతో పరమపదోత్సవ సేవను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి ప్రాకారోత్సవం జరిగింది. అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు గోదాదేవిని సేవించి పరవశులయ్యారు. అలాగే హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో 25వ ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి యాగాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో చక్కగా అలంకరించారు. దివ్య ప్రబంధ పారాయణం, శాత్తుమొర, తిరుప్పావై గానం చేశారు. ఆలయంలోని యాగశాలలు కలశ స్థాపన చేసి అగ్నిప్రతిష్ట, విశ్వక్సేనారాధన జరిపి లోక కళ్యాణార్థం పవిత్ర హోమ ద్రవ్యాలతో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు.
గర్భాలయంలు దివ్యాలంకరణ శోభితంగా అనుగ్రహిస్తున్న అమ్మలగన్న అమ్మ విజయలక్ష్మికి సహస్ర నామార్చనలు చేసి హారతులు సమర్పించారు. హైదరాబాద్ దోమల్గూడలోని ప్రసిద్ధ రామకృష్ణ మఠంలో దివ్య జనని శారదాదేవి 166వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, అనంతరం మాత అనుగ్రహం కోరుతూ ఆగమోక్తంగా హోమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో శారదామాత చిత్రపటాన్ని కొలువుదీర్చి పూజాధికారులు జరిపారు. భక్తులు అశేషంగా హోమంలో పాల్గొని శారదామాత అనుగ్రహానికి పాత్రులయ్యారు. తన పాసురాలతో శ్రీరంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పదిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? కాషాయాంబర ధారులైన యతులు, శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్న గోపికలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సౌందర్యాన్ని తన్మయులై కీర్తిస్తున్నారు. ఈ పాసురండు పుండరీకాక్షుని దివ్యగుణాల్ని ఆండాళమ్మవారు పద పదంలో శ్లాఘిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. మీ దగ్గర వచ్చి నిలబడినప్పుడు నమస్కరిస్తే నేనే మొట్టమొదట ఉంటాను అని చిటికన వేలు కోరుకున్నది అనంటే భగవంతుడు నమస్కరించడంలో ప్రేమపూర్వకంగా ముందుండేటటువంటి వాళ్ళకి తన అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ కలగజేస్తారు అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పేటటువంటి ఒక గాథను, కథను చెప్తారే, అలాంటి శ్రీకృష్ణ పరమాత్మకి కావలసినటువంటిది ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి. ప్రేమలో రెండు రకములైన ప్రేమలున్నదట కృష్ణుడి ప్రేమలో. ఒకటి ఘృత ప్రేమ అంటారు, రెండవది మధు ప్రేమ అంటారు. ఘృతం అంటే నెయ్యి. ఘృత ప్రేమ అంటే నెయ్యి అక్కడ పెడితే కాసంత వేడి తగిలితే కరిగిపోయి పల్చనబడిపోతుందే. అలాగే అన్నమాచార్య కళామందిరంలోను డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. గుణదోషో బుధోగ్రన్నే ఇందు క్షేణావివ ఈశ్వర. పరమశివుడు గరళకంఠుడు, హాలాహలాన్ని లోకక్షేమార్థం తాను మృంగాలి. అంతవరకు సముద్ర పాల సముద్రంలో వచ్చినటువంటి సమస్త పదార్థ నాకు అప్సరుజు కావాలి, ఇది కావాలి, ఉచ్చైశ్రవస్థని, ఐరావతమని అన్నీ కూడా అడిగారు, అన్నీ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే హాలాహలం ఉద్భవించిందో అందరూ పారిపోయారు. ఆ సమయంలో పరమశివుడు మా భైషి భయపడకండి నేనున్నానని చెప్పి ఆ విషాన్ని తాను మృంగి తాను స్వీకరించి లోకాన్ని కాపాడు. కడపలోని కలెక్టర్ బంగళా వద్ద కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. మార్గశిర మాసం షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి, పరమశివునికి అర్చకులు ఏకకాలంలో అభిషేకాన్ని నిర్వహించారు. పలు పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో మయూర వాహనునికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కన్నులరగాంచి హరోంహర స్మరణలు చేశారు. అలాగే అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలోని శివపార్వతుల ఆలయంలో వినాయక స్వామి వారికి పూజలు జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని ఉపాలయంలో నెలవైన వినాయక స్వామి వారికి అర్చకులు వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేసి వర్ణమయ్య పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అష్టోత్తరాల సహితంగా గరిక పూజలు నిర్వహించారు. భక్తులు గణనాథుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా సూర్యనారాయణపురం గ్రామంలో కొలువైన రామాలయంలో సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ భజన బృందాలు స్వామివారి ఆలయ ప్రాంగణంలో భజనలు, సంకీర్తన గానాలాపనలు చేశారు. స్వామి అమ్మవార్లకు సంబంధించిన కీర్తనలు వాద్య సహకారంతో శ్రావ్యంగా ఆలపించారు. విజయనగరం జిల్లా బల్జేపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక ఉపాలయంలో అలరారుతున్న శ్రీ ఆండాలమ్మవారిని స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించారు. అనంతరం అర్చకులు తిరుప్పావై పాసురాల విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తులు పాసురాలను పారాయణం చేసి తరించారు. అలాగే విజయనగరం జిల్లా చిలకలపల్లిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారు వెండి కవచ ధారణతో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుప్పావై పాసురాలను నివేదించారు. భక్తులు విద్యార్థులు అశేషంగా తరలివచ్చి వేణుగోపాలుని సేవించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. మార్గశిరి మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చనలు చేసి నిమ్మకాయల మాలలతో అలంకరించారు. భక్తులు కాళికాదేవిని దర్శించి రాహుకాల సమయంలో ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా రామబంటు విశేష పుష్పాలంకరణలో కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అరటి బోధలు, గర్భాలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఆలయ ఆవరణలో రామబంటుకు పంచామృతాలతో అభిషేకాన్ని జరిపి దండకం సహితంగా పుష్పార్చన చేశారు. అనంతరం పల్లకి సేవ వేడుకగా సాగింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామి సేవలో పరవశులయ్యారు. మార్గశిరి మాసం శుక్రవారాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. మంగళప్రదంగా అభయ ప్రదానం చేస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయవాడ చుట్టుగుంటలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో విశేష పూజలు జరిగాయి. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే అభిషేకం చేశారు. తరువాత నిమ్మకాయల మాలలు గాజులతో మంగళప్రదంగా అలంకరించి అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేశారు. భక్తులు ముత్యాలమ్మను సేవించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కళకళలాడింది. కనకదుర్గమ్మకు నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు వీక్షించి తరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ఆధ్వర్యంలో దక్షిణ గంగా నిత్యహారతిని ఘనంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు జ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి కనుచూపు మేరలో ఉన్న గోదావరి నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద వచనాలతో గంగామాతకు నక్షత్ర, గజ, సింహ, హంస, కుంభ తదితర పంచహారతులు సమర్పించారు. భక్తులు గోదారమ్మకు హారతి వేడుకను వీక్షించి నీరాజనాలు సమర్పించారు. అలాగే నిజామాబాద్ నగరం ముబారక్ నగర్లోని శ్రీ పెద్దమ్మ ఆలయంలో పూజలు జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో వర్ణశోభిత గోపురంతో అలరారుతున్న పెద్దమ్మ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు చేసి అందంగా అలంకరించారు. పూలమాలలతో పాటు వేపాకులను అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు జరిగాయి. అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేశాక చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా బండ్లగిరిలోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసాన రుక్మిణి సమేత పాండురంగ స్వామిని సేవించి భక్తులు పరవశులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా జరిగాయి. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి షోడశోపచారాలు పూర్తి చేసి అష్టోత్తరాలతో తులసీ దళార్చన చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం హిందుస్థానీ గాత్ర కచేరీ జరిగింది. వారణాసికి చెందిన డాక్టర్ శుభాంకర్ దే ఆలపించిన హిందుస్థానీ గాత్ర కచేరీ ఆకట్టుకుంది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.